శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు శివులో శివుడు ఉన్నాడు వీపులో విష్ణువు ఉన్నాడు దాని కడుపు నిడలేదు దాని బిడ్డకు పాలించుకునే అధికారం దానికి లేదు ఇప్పుడు గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అంతా అజ్ఞానం ఇంకోటి లేదు చర్చకు సిద్ధం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అందరికీ వందనాలు సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందరూ బాగుంటాం ఆలోచన విధానం సరిగ్గా ఉంటే అందరం బాగుంటాం సమాజానికి ప్రతి విషయం అర్థమయ్యేటట్లు చేయాలనే తపనతో డబ్ల్యూసీఎం అపోలజిటిక్స్ ఎప్పుడూ ముందుకొస్తూనే ఉంది ఈ ప్రయత్నం ప్రజల మెప్పుకోరాలని కాదు మనమందరం దేవుణ్ణి మెప్పించు వరంగా ఉన్నాం ఎంతకాలం బ్రతుకుతామో ఎన్ని రోజులు మన ఆయుష్ ఈ భూమి మీద ఉంటుందో తెలియదు ఆరిపోయే దీపాలం మనం ఆరిపోకముందే వెలుగునిద్దాం వాడిపోకముందే సువాసన విదజల్లుదాం ఈ ప్రయత్నంలో మాత్రమే మేము ముందుకు వచ్చింది దేవుడు సర్వాంతర్యామి దేవుడు సర్వాంతర్యామి అని ఒకరు లేదు లేదు దేవుడు సర్వవ్యాపకం అని మరొకరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రస్తావిస్తూ కాకుండా నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను దేవుడు సర్వాంతర్యామి కాదు కానీ ఆయన అనుకుంటే అన్నింటిలో ఉండగలడు అన్నింటియందు ఉండువాడు అనే ప్రస్తావనకు భగవద్గీత పూర్తిగా విరుద్ధం ఇటీవలి కాలంలో గరికపాటి నరసింహరావు గారు ఓ అద్భుతమైన ప్రస్తావన చేశారు గోమాతను గురించి మాట్లాడుతూ గోవు ఒక జీవి మాత్రమే కదా గోవులో దేవతలు దేవుళ్ళు ఉన్నారని చెప్పి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి దాన్ని ఇబ్బంది పెట్టడం ఏమిటి అలా కాదు దేనికైనా అవసరమైతే నేను చర్చకు సిద్ధం అంటూ ఆయన ఎంతో అనుభవంతో సవాలు విసిరారు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు శివులో శివుడు ఉన్నాడు వీపులో విష్ణువు ఉన్నాడు దాని కడుపు నిడలేదు దాని బిడ్డకు పాలించుకునే అధికారం దానికి లేదు దానికి అర్థం అట్లా దేవతలు వైభవాలు ఏమిటో గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అంతా అజ్ఞానం ఇంకోటి లేదు చర్చకు సిద్ధం ఇచ్చంత ప్రచారం చేస్తున్నారు పని అదో జీవి అదో జంతువు దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం ఏంటండి మనిషిని మనిషి ఆత్మ చుట్టూ తప్ప అన్నిటి చుట్టూ తిప్పుతున్నారండి చెట్ల చుట్టూ పుట్ల చుట్టూ ఆవుల చుట్టూ చీమల చుట్టూ పాముల చుట్టూ నీ చుట్టూ మాత్రం నువ్వు తిరక్కు మా చుట్టూ తిరుగు మేము సంపాదించుకుంటాం అజ్ఞానం బాగా నేర్పుతున్నా చూడండి అందరూ భగవద్గీతను ప్రామాణికంగా భావిస్తూ ఉంటారు కదా ఆ భగవద్గీతలో ఏం రాయబడిందో ఒకసారి మీరు ఎప్పుడైనా చూసారా చూడండి భగవద్గీత యథాతథం మనం చదువుకుందాం భగవద్గీత తొమ్మిదో అధ్యాయం నాలుగో శ్లోకంలో చాలా స్పష్టంగా రాయబడింది భావాన్ని మొదట మేము ముందు ప్రస్తావిస్తున్నాను ఈ సమస్త జగత్తు నా వ్యక్తరూపంలో నాచే ఆవరించబడి ఉన్నది సకల జీవులు నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో లేను చూడండి నేను వాటిలో లేను ఈ మాట చాలా స్పష్టంగా రాయబడుతుంది నేను వాటిలో లేను అని ఇప్పుడు కొందరు నేను చూపిస్తున్న ఈ విషయం ఇందులో ఉంది కాబట్టి ఈ వాస్తవాన్ని అంగీకరించడం ఇష్టం లేక మీకు సంస్కృతం వచ్చా సంస్కృతంలో మాట్లాడాలి ఒక్క శ్లోకం కరెక్ట్గా చెప్పి చూడండి బస్తీమే సవాల్ ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు అది కాదు అసలు అది వ్యక్తిత్వమే కాదు అది సరైన భక్తే కాదు ఆవేశంలో ఏ ధర్మ సంస్థాపన జరగదు ధర్మ సంస్థాపన ఆలోచనతో జరుగుతుంది జ్ఞానంతో జరుగుతుంది మీరు ధర్మ సంస్థాపన చేయాలనుకుంటే వేదాలను ప్రతి హైందవుడికి అర్థమయ్యేటట్లు చేయండి వేదం గురించినటువంటి అవగాహన సదస్సులు పెట్టండి వేదంలోని దైవ వ్యక్తిత్వ రూపాలను వివరించి చెప్పండి వేదం ఏం చెబుతుందో మొదట దాని మీద దృష్టి పెట్టేటట్లు చేయండి ధర్మ సంస్థాపన అవుతుంది ఇస్కాన్ వారితో కూడా నేను కొన్నిసార్లు కలవడం జరిగింది వారితో మాట్లాడడం జరిగింది వారి అభిప్రాయాలను తెలుసుకుంటుంటాను నా అభిప్రాయాలు చెప్తాను ఎందుకంటే సత్యం ఏదైతే ఉందో అది అవగాహనతోనే స్థిరపడుతుంది ఆలోచనతోనే స్థిరపడుతుంది ఇకపోతే శ్లోకం చెప్పాలి మీ నోటితో ఒక్క శ్లోకం చెప్పి చూడండి మీ అవుతుందా సంస్కృతం వస్తుందా ఈ ఛాలెంజ్లన్నీ అండి మనం అనుకుని కూర్చున్నాం అంటే ఏదైనా నేర్చుకోవచ్చు రాని భాషలు ఎన్నో నేర్చుకుంటున్నాం రాని విద్యలు ఎన్నో నేర్చుకుంటున్నాం పుట్టగానే ఏ బిడ్డ ఏది నేర్చుకోడు పెరుగుతూ పెరుగుతూ అన్నీ నేర్చుకుంటాడు నేర్చుకోగలుగుతాడు కాబట్టి ఈ అనవసరమైనటువంటి ఛాలెంజ్లు అనవసరమైనటువంటి మాటలు వ్యర్థమండి శ్లోకమే వినాలనుకుంటే ఖచ్చితంగా వినిపిస్తాం మయా తదమిధం సర్వం వ్యక్తమూర్తిన మత్స్యా సర్వభూతాని నా చహం తే ఈ మాటలని మీరు యథాతథగా భగవద్గీతలో చూడవచ్చు కాబట్టి వ్యక్తిని నిరూపించుకునే సవాళ్ళు వ్యక్తిని నిరూపించుకునే ప్రయత్నాలు అన్ని వ్యర్థ ప్రలాపనలే దేవుడు సర్వాంతర్యామి దేవుడు సర్వాంతర్యామి అనేవారు మరి ఈ శ్లోకానికి ఏమని అర్థం రాసుకుంటారు నేను అన్నింటిలో లేను అని రాసుకున్నారు కదా కాబట్టి భగవద్గీత ఇలా చెబుతుండగా మనందరిలో ఇలాంటి అభిప్రాయం ఉంటుండగా ఇప్పుడు ఇందులో ఏది నిజం దేవుడు అనేవాడు జంతువుల్లో కానీ చెట్లల్లో కానీ వీటన్నింటిలో కానీ ఉన్నాడు అనే ఆలోచన ఏదైతే ఉందో అది పూర్తి నిజం కాదు వాస్తవం ఏమిటంటే ఈ సమస్త జగత్తు ఆయనలో ఉంది ఈ సమస్త విశ్వమే ఆయనలో ఉంది ఇది వాస్తవం ఇప్పుడు మీరు చెప్పండి దీనికి మీరు ఏం చెప్తారు భగవద్గీతనే చెప్తుంది చాలా స్పష్టంగా నేను అన్నింటిలో లేను అని అందుకే నేను పదే 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 చెప్తుంటాను ఏమిటంటే అన్ని మతాలు అన్ని వర్గాలు ఒకచోట కూడి మాట్లాడుకోవాలి ప్రతి అభిప్రాయాన్ని స్పష్టం చేసుకోవాలి కాబట్టి తొందరపడకండి ఆవేశపడకండి ఆలోచించండి ఇప్పుడు మీరు చెప్పండి దేవుడు అన్నింటి అందు ఉంటాడు అని నమ్మారు భగవద్గీతమే ఇలా చెప్తుంది మీ నమ్మకం నిజమా భగవద్గీత నిజమా ఏది నిజం మీరే ఆలోచించుకోండి నేను భగవద్గీతను తోలినాడట్లేదు మీకు అర్థమయ్యేటట్లు చేయాలనుకుంటున్నాను దేవుడు అనేవాడు ఈ సర్వభూమిని చేశాడు అదే నిజమైతే ఈ భూమి మీద ఉన్న మానవులందరూ కూడా ఆయన వారే ఆ ఒక్కడెవరు అని మనం వేదాల గుండా వెతకాలి ప్రతి మత ప్రామాణిక గ్రంథాల గుండా వెతకాలి అదే నేను మీకు పదే పదే అర్థమయ్యేటట్లు చేస్తున్నాను మనకు తెలిసిన నమ్మకాలు మన పెద్దలు చెప్పిన మాటలు గొప్పవే వాటిని అలా ఉంచండి గొప్పవన్నీ మనల్ని మోక్షాన్ని చేర్చలేవు ఎప్పుడు గొప్పవే వాటిని అలా ఉంచండి ప్రామాణికమైన వాటి మీద దృష్టి పెట్టండి ప్రామాణికమైన వాటి మీద దృష్టి పెట్టండి ధర్మ సంస్థాపన పోరాటాలతోనో గొడవలతోనో మనుషుల్ని రెచ్చగొట్టడంతోనో లేంటే మనుషుల్ని అదిమి పెట్టడంతోనో జరగదు ఆనాటి దినాల్లో దేశాన్ని కాపాడే ప్రయత్నంగా యుద్ధం చేశారు అంతేగాని మత ప్రస్తావన కాదు ప్రతి యుద్ధాన్ని మతానికి ఆపాదించేసుకుంటారు ప్రతి యుద్ధాన్ని మతానికి ధర్మానికి ఆపాదించేసుకుంటారు మరి మనం స్వతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు కేవలం హైందవ మతం మాత్రమే ఉందా భారతదేశంలో కాదు కదా అనేక మతాలు కలిసి సంపాదించుకున్న స్వతంత్రం అందుకే ఈ దేశం మన ఇల్లయింది కాబట్టి ఒకప్పటి యుద్ధానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ఆపాదిస్తే సమస్య ఇంకా ఉత్పన్నమే అవుతుంది కానీ ఎప్పటికీ సమన్వయం కలగదు ఎందుకు పెద్దలు ఆలోచించట్లేదు మీరు ఒక్క మాట చెప్పండి స్వామీజీలు నిజంగా ఆలోచించండి ఇప్పుడు జరుగుతున్నటువంటి మతోన్మాదం అతివాదం మీకు తెలియదా ఈ ఆవేశం ఈ తొందరపాటు మీకు తెలియదా మీకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా మీరు భేషని శభాషని ప్రస్తావించట్లేదా మూర్ఖత్వానికి యథార్థతకు మీకు తేడా తెలుసు వాస్తవానికి అవాస్తవానికి మీకు తేడా తెలుసు అందరం పరస్పరం వారి వారి గ్రంథాలను తప్పుబడుతూ వారి నమ్మకాలను తప్పుబడుతూ ఇలాగే కొనసాగితే సృష్టికర్త ఉద్దేశాలు మనకు అర్థం కావు కాబట్టి మరలా చెప్తున్నాను ఇప్పటి వరకు దేవుడు సర్వాంతర్యామి నమ్మిన వారు ఈ మాటకి ఏమైనా సమాధానం ఇస్తారు మీరు చెప్పండి భగవద్గీత తొమ్మిదో అధ్యాయం నాలుగో శ్లోకంలో ఉన్నదానికి మీరు ఏం సమాధానం ఇస్తారు నేను అన్నింటియందు లేను అని చెప్పేశాడు కదా బైబుల్ కూడా చెప్తుంది సమస్తం ఆయన ఎందున్నదని ఆయన అన్నింటియందు ఉండడు కాదు కానీ ఉండాలనుకుంటే ఉండగలడు ఇకపోతే మరొక విషయం చెప్తున్నాను ఈ సమస్త సృష్టిని చేసి దేవుని అదృష్ట లక్షణాలు చూసి ఆయనని మనం ఆరాధించాలి స్థుతించాలి కానీ వీటిని ఆరాధిస్తూ స్థుతించకూడదు ప్రకృతి అంతా కూడా ఆయనను ఆయన మహిమను వివరిస్తున్నది ప్రకృతి అంతా కూడా మనకు ఆయన జ్ఞానాన్ని ఇస్తున్నది ప్రకృతి మన సహకారి అంతేకాని ప్రకృతిని ఆరాధించమని కాదు దేవుడు మనకిచ్చింది ప్రకృతి ఆరాధికులం కాకూడదు ప్రకృతి అవుదాం ప్రకృతిని కాపాడుకుంటూనే ప్రకృతిలో దైవత్వ స్వరూపాన్ని గుర్తిద్దాం బైబిల్ కూడా చెప్తుంది సమస్త సృష్టి ఆయన మహిమను వివరించుచున్నది అని ఇలాగున్న చాలా నమ్మకాలు ఒకచోట జతపరిస్తే మనం ఒకటేనని అర్థమవుతుంది కాబట్టి తొందరపాటు ఆలోచనలు మూర్ఖమైన ఆలోచనలను పక్కన పెట్టండి ఓటు బ్యాంకు కోసమో లేదంటే ఒక గుంపు కోసమో విద్వేషాలు రేపుతున్నటువంటి వారి మాటలు విని తొందరపడి ఆవేశపడకండి అన్నదములారా ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు ఉన్న జీవితాన్ని వాస్తవం కొరికే బ్రతకడం నేర్చుకోండి వాస్తవాన్నే ఆలోచించడం నేర్చుకోండి మరలా చెప్తున్నాను వారికి ఎంత తెలుసు వీరికి ఎంత తెలుసు వీళ్ళ డిగ్రీలు ఏమిటి వాళ్ళ పిహెచ్డియా వీళ్ళ పట్టా ఏమిటి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి వారికి ఎంత తెలుసో తెలుసుకునే ప్రయత్నం కంటే కూడా వారు చెప్పింది ఎంతవరకు వాస్తవమో ఆలోచించే ప్రయత్నం చేస్తే అందరం బాగుంటాం అప్పుడు సర్వేజన సుఖినోభవంతు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి